హై వ్యూస్ వెల్కమ్ టు మార్కెట్ సెట్ లవనియం. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో గనక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని గనక చూసుకున్నట్టయితే వీక్ నోట్ తో స్టార్ట్ చేయడం అని చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి గనక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ హయ్యర్ సైడ్ వైపు మార్కెట్స్ వెళ్ళినప్పటికీ వాలటిలిటీ అనేది హెవీగా మనకు కనిపిస్తోంది. అటు కరెక్షన్ బేసిస్ లో కూడా మార్కెట్స్ ఎక్కువగా మూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. అన్ని సెక్టర్స్ వైస్ లో కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తోంది. మార్కెట్స్ లో సెక్టర్ వైస్ లో అప్ మూవ్ కంటే కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నామని మనం చెప్పొచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 51 పాయింట్స్ డౌన్ సైడ్ తో 11,034 వద్ద ఓపెన్ అవగా, ప్రెసెంట్ చూసుకుంటే 54 పాయింట్స్ నెగిటివ్ గా 11,031 వద్ద సేమ్ అదే ట్రెండ్ వద్ద దాదాపుగా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్ కి 40 పాయింట్స్ డౌన్ సైడ్ తో 37,257 వద్ద ఓపెన్ అవగా, ప్రస్తుతం 174 పాయింట్స్ నెగిటివ్ గా 37,222 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 216 పాయింట్స్ డౌన్ సైడ్ తో 28,575 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ 103 పాయింట్స్ నెగిటివ్ గా 28,688 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే హీరో మోటోకాప్ టాప్ గెయినర్ లో ఉంది, 3.5% పైగా అప్ మొత్తం. అండ్ ఎస్ బ్యాంక్ 3.25%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.87%, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ 2% వరకు అప్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్లో ఉంది, 4.5% వరకు డౌన్ సైడ్తో. జిఎస్ డైమండ్స్ 4.5%, భారతి ఇన్ఫ్రాటెల్ 3.5%, టెక్ మహీంద్రా అండ్ బ్రిటానియా ఒక 2.5% నుంచి 3% పైగానే ఇవి డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో నిన్నటి సెల్లింగ్ ఏదైతే మనం చూసామో అది ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుందని మనం చెప్పొచ్చు. హెవీ సెల్లింగ్ అనేది మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్లో మనకు కనిపిస్తోంది. అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్గా మూవడం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూస్తే 477గా మూవ్ అవుతూ ఉండగా డిక్లైన్సెస్ 1,180గా ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా కొంత కరెక్షన్ మోడ్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 37 పాయింట్స్ నెగిటివ్గా 11,060 వద్ద ట్రేడ్ అవుతుండగా, నికై 162 పాయింట్స్, స్ట్రైటమ్స్ 14 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 321 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 21 పాయింట్స్, కొస్పి 5 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 16 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 3.5% వరకు అప్ సైడ్లో ఉంది. అండ్ టీవీఎస్ మోటార్స్ 3%, రిలయన్స్ క్యాపిటల్ 2.5%, యూపీఎల్ 1.60%. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి యూపీఎల్వి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.5%, అమర్ రాజా బ్యాటరీస్ 1% పైగానే అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే అటు స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే ఎన్డీటీవీ టాప్ గెయినర్లో ఉంది, 19% వరకు అప్ మూతో. అండ్ గుజరాత్ గ్యాస్ 6% అండ్ కెల్టన్ టెక్నాలజీస్ 3.5%, నవీన్ ఫ్లోరిన్ 3%, త్రిబేని టర్బైన్ 3%, అట్ ద సేమ్ టైమ్ అరవింద్ కూడా ఒక నియర్లీ ఒక 3% వరకు అప్సైడ్ దూరంలో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక రూపీ చూసుకున్నట్టయితే 68.90తో ఈరోజు మార్జినలీ లోయర్ సైడ్తో రూపీ డేని ప్రారంభించిందని మనం చెప్పొచ్చు. ఇక బీఎస్సీ ఇక ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మోనిటరేషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్ లో మనం చూసుకున్నట్టయితే డేని కనుక చూస్తే మార్కెట్స్ ఈ రోజు వీక్ నోట్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. అగైన్ ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ హయ్యర్ సైడ్ వైపు ఒక చిన్న అప్మూలోకి మార్కెట్స్ వెళ్ళినప్పటికీ అది సస్టైన్ చేసుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఎక్కువగా వాలటిలిటీ అనేది మనకు కనిపిస్తోంది. అలాగే ప్రతి సెక్టర్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తూ వస్తున్నాము. మార్కెట్స్ మనం అనుకున్నట్టుగా సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ కంటిన్యూస్గా ఒక లోయర్ ట్రెండ్ వైపే ఒక డౌన్ ట్రెండ్ వైపే ఇది మూవ్ అవుతూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ చాలా స్ట్రాంగ్గా ట్రేడైన సెక్టర్స్లో కావచ్చు, స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే మనము కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. అటు ఓవరాల్గా మార్జినలీ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ వైపు ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. అటు మిడ్ క్యాప్ వచ్చేసి కంప్లీట్ క్యాపిటల్ అంతా అరౌండ్ అయిపోయి స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. నిన్న అండ్ ఈరోజు మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్ హెవీగా పడ్డాయని కూడా మనం చెప్పొచ్చు. సో మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ కరెక్షన్ ధోరణిలో ఒక వీక్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ రావడం అని చూస్తున్నాము. ఎలాంటి అప్మూవ్ కూడా మనకు కనిపించట్లేదు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు, మార్నింగ్ సెషన్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మీరు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు?
సో ఓవరాల్ గా మార్కెట్ హయ్యర్ లెవెల్స్ లో ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడిందని మనం చెప్తూనే వస్తున్నాం. అది ఇంకా కంటిన్యూషన్ లోనే ఉంది, ఇంకా ఎండింగ్ పొజిషన్ లో ఉంది అంటే ఇంకా డౌన్ సైడ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఓవరాల్ గా మనకి 1/1 సపోర్ట్స్ ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం ఎవ్రీడే. ఫస్ట్ 11,300 బ్రేక్ డౌన్ అయింది, ఆ తర్వాత 11,100. సో 11,100 ఒక క్రూషియల్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో దాన్ని నిన్న బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవడం చూస్తున్నాం కాబట్టి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 11,000 అనేది నైన్ థర్టీ టెన్ థౌజండ్ 9-10 దగ్గరలో ఉంది. ఆ జోన్ వైపుగా నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మన బ్యాంక్ నిఫ్టీ కనుక గమనించినట్టయితే దాంట్లో కూడా ఒక ఆల్మోస్ట్ ఈరోజు 200 డిఎంఐని టెస్ట్ చేయడం చూస్తున్నాం. సో అది అక్కడ సస్టైన్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది మన క్లోజింగ్ టైం వరకు. సో నిఫ్టీలో ప్యాటర్న్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్లో ఉన్న సెక్టర్స్ ప్రస్తుతం చూస్తే మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం కాబట్టి ఇంకా సెల్లింగ్ మోడ్లోనే కనిపిస్తూ ఉన్నాయి, నెగిటివ్లో టర్న్ అయ్యాయి. సో ఒకసారి ఇది 11,000 అన్న సైకలాజికల్ సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే నిఫ్టీలో ఇంకా ఒక 100-150 పాయింట్స్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఇప్పుడే తొందరపడే లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు. సో అప్పటి వరకు ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. మనం మేజర్గా పాజిటివ్గా ఉంటుందని అనుకున్న ఒక ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా ఇంకా కపుల్ ఆఫ్ డేస్ సెల్లింగ్ మోడ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. న్యూ పొజిషన్స్ యాడ్ చేయడానికి మాత్రం ఇది కరెక్ట్ అయిన సమయం కాదు. కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా క్యాష్లోనే ఉండమని సలహా ఇస్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మనం కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు, రాజమండ్రి నుండి శ్రీనివాస్. హలో స్టాక్ ఏంటన్నారండి? ఓకే, అంటే మీరు తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే, అంటే ఇంట్రాడే కనుగొతున్నారా, ఫ్యూచర్స్ లో అడుగుతున్నారా? ఓకే, చోళమండలం ఫైనాన్స్ ఒక రేంజ్ బౌండ్ మూమెంటంలో ఉందండి. ఓవరాల్గా ఈరోజు ఇంట్రాడే లోయర్ లెవెల్స్ 236 స్పాట్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యి 243 దగ్గరలో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. కాకపోతే లిమిటెడ్ రేంజ్ అండి ఇది, హయ్యర్ లెవెల్స్ 250 డౌన్ సైడ్ 235 అంటే 15 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఈ సైడ్ వేస్ మూమెంటం తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుంటారంటే 230 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ నా ఉద్దేశం ప్రకారం మాత్రం దీంట్లో ఇంట్రాడే ట్రెండ్ కన్నా కొద్దిగా బౌన్స్ వస్తే 250-249 ఆ జోన్ దగ్గర మీరు ఫ్యూచర్స్లో షార్ట్ సెల్లింగ్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము, హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు చెప్పండి. టాటా మోటార్స్ 145 లో తీసుకున్నామండి. ఓకే, ఈక్విటీలో మామూలు క్యాష్ లో తీసుకున్నామండి. అది 120 టార్గెట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు లాస్ బుక్ చేసుకొని మళ్ళీ సెల్లింగ్ పెట్టారు సార్, ఇంట్రాడే వెళ్ళవచ్చు. ఓకే చూడండి, దీంట్లో లాస్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్స్లో తీసుకుంటాను అనడం అనకుండా ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తానండి. నా ఉద్దేశంలో రాబోయే 3-4 డేస్లో మళ్ళీ ఒకసారి దీంట్లో లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బై చేసి ఉంటే మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉన్నా 120 ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం. కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ 120 వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి అప్ మూవ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఎగ్జిట్ అవ్వకుండా కంటిన్యూ చేయండి. మళ్ళీ బౌన్స్ వస్తే ఫస్ట్ టార్గెట్గా 150 ఉంటుంది, దానిపైన 170 టార్గెట్గా ఉంటుంది.
నెక్స్ట్ ఆ కాల్ తీసుకుందాము. శరత్ సార్ కాల్ ఉన్నారు. హలో. హలో. యా శరత్ చెప్పండి. ఆ రిలేటబుల్ పల్పిటిలో మ్యాక్ అండ్ కాల్ తీసుకుందాము. వన్ సెకండ్ అండి, మీ వాయిస్ కొంత లో ఉంది. ఫస్ట్ టాక్ ఏంటన్నారు? రిలయన్స్. రిలయన్స్ ఎంతలో తీసుకున్నారు? 1250. 1250 లో రిలయన్స్ తీసుకున్నారు అండ్ ఎస్కార్ట్స్ బయింగ్ కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. ఈ లైన్ లో ఎస్కార్ట్ హెల్మెట్ ఓకే అంటే రెండు కూడా లాంగ్ టర్మ్ కడుగుతున్నారా షార్ట్ టర్మ్ కినా? ఆ లాంగ్ టర్మ్. లాంగ్. ఓకే. సో రిలయన్స్ 1250 లో మీరు లాంగ్స్ బిల్డ్ అప్ చేసుకుంటే నా ఉద్దేశంలో కొద్దిగా వెయిట్ చేసి ఆ బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇమిడియట్ గా రాకపోవచ్చు, ఒక 2-3 డేస్ లో ఒక చిన్న మైనర్ బౌన్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్ లోనే ఉంది. 1270-1275 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది రిలయన్స్ విషయానికి వస్తే. ప్రజెంట్ మీరు కొన్న రేట్కి అంటే ఆల్మోస్ట్ ఒక 50-60 పాయింట్స్ లాస్లో ఉన్నారు. మీరు ఈక్విటీస్లో కొనుంటే కనుక క్యారీ ఫార్వర్డ్ చేయండి. బౌన్స్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ దీనికి 1236 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. ఎస్కార్ట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా ఆటో సెక్టర్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుందండి. అది కాకుండా ఎస్కార్ట్స్లో ఈరోజు విషయానికి వస్తే 52-week లోయర్ లెవెల్స్ న్యూ లోని క్రియేట్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇంకా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పడం జరిగింది 52-week లోయర్ లెవెల్స్ ఏ స్టాక్స్ అయితే బేర్ మార్కెట్లో బ్రేక్డౌన్ చేస్తాయో వాటికి కొద్దిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా చిన్న టెక్నికల్ బౌన్స్ వచ్చినా పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు. సో ప్రజెంట్ 460 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 506-510 దగ్గరలో ఉంది. సో ఒక బౌన్స్ వచ్చిన ఒక 50 పాయింట్స్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మీ ట్రేడింగ్ పరంగా బై చేయాలనుకుంటే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు, కాకపోతే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో. నమస్తే అండి, అడగండి. సన్ ఫార్మా 416 లాంగ్స్ ఉంటే నా ఉద్దేశంలో హోల్డ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇది 1440-450 ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న పొజిషన్ని మీరు హోల్డ్ చేయండి. లోయర్ లెవెల్స్లో 403 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. ఓకే సురదేవ్ గారి, మనం చూస్తున్నాము ఓవరాల్గా కంప్లీట్గా ఏ సెక్టర్ పరంగా ఏ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకుంటే కంప్లీట్గా క్యాపిటల్ అనేది ఎరోడ్ అయిపోతూ వస్తుందని చెప్పొచ్చు. అటు మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ అండ్ మెటల్స్లో మాత్రమే ఇంకా చిన్న పాజిటివ్ మూవ్ అనేది కొనసాగుతూ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో చూసుకున్నట్టయితే కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా మనం చూస్తూ రావడం అనేది అబ్జర్వ్ చేస్తాం. మెటల్స్ మటుకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా అటు టెక్నికల్ ట్రెండ్ ప్రకారం చూస్తే ఇది ఇంకా వీక్గానే ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ మూవ్ అనేది ఇంకా కొనసాగుతూ వస్తుంది సూర్యదేవ్ గారు. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? లాస్ట్ మనం 3 డేస్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి పాజిటివ్ బయింగ్ అనేది ఇంకా మెటల్స్లో కనిపిస్తుంది. ఒక పాజిటివ్ ట్రెండ్లో మెటల్ స్టాక్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. నిన్న కూడా చూసాము కొంత హయ్యర్ సైడ్లో మెటల్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా చూస్తే అటు JSW స్టీల్ కావచ్చు, టాటా స్టీల్, లిటిల్ బిట్ ఆఫ్ వేదాంత కూడా కొంత ఫ్లాట్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా పాజిటివ్గానే కొంత కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో మెటల్స్ విషయానికి వస్తే మనం లాస్ట్ వీక్గా గమనిస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్లో ఉన్నాయండి. ఈరోజు కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి షార్ట్ కవరింగ్ లాంటిది వస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా డౌన్ సైడ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి బౌన్సెస్ అనేది తాత్కాలికం. సో ఇది కొద్దిగా లోయర్ లెవెల్స్లో కన్సల్టేట్ అయిన తర్వాత బౌన్స్ వస్తేనే అది సస్టైన్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ బౌన్సెస్ అనేది తాత్కాలికమే. మళ్ళీ హయ్యర్ కొద్దిగా బౌన్స్ రాగానే మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం, షార్ట్ సెల్లింగ్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మెటల్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలే ఉంటాయి. సో ఐటీ ఒకటి రీసెంట్గా ఇంకా మెయిన్ సపోర్ట్స్ని బ్రేక్డౌన్ చేయలేదు, అయినప్పటికీ రాబోయే రోజుల్లో అది కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బిజినెస్ సైకిల్లో కొద్దిగా రివర్సల్ ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఒక సెక్టర్ అని కాకుండా త్రూఅవుట్ ఆల్ సెక్టర్స్కి ఈ వీక్నెస్ అనేది స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు స్టాక్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి చాలా కరెక్షన్లో ఉన్నాయి.
ఇంకా కొద్ది రోజులు ఈ బిజినెస్ సైకిల్లో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చే వరకు ఇంకా కొన్ని క్వార్టర్స్ అనుకోవచ్చు అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలే ఉంటాయి. నెక్స్ట్ కాల్ తీసుకున్నాము హైదరాబాద్ నుండి ప్రవీణ్. హలో హలో ప్రవీణ్ చెప్పండి. తీసుకున్నారా? ఓకే అండి. 786 బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ గమనించాలి, ఇందాక చెప్పడం జరిగింది, ఓవరాల్గా బిజినెస్ సైకిల్లోనే వీక్నెస్ అన్నది ఎంటర్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ అప్ సైడ్ బౌన్సెస్ రాకపోవచ్చు. ఏదైనా టెక్నికల్ బౌన్సెస్ వస్తే ఆ బౌన్స్ మీరు అంటే ట్రేడింగ్ పరంగా నెక్స్ట్ రెసిస్టెన్స్ 800-820 దగ్గరలో ఉంది, ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఉన్న బుల్ మార్కెట్ మాదిరి మాత్రం అప్ సైడ్ కంటిన్యూస్గా ఉండదండి. దీంట్లో చిన్న చిన్న ర్యాలీస్ వస్తుంటాయి, మళ్ళీ ఫేడ్ అవుట్ అవుతుంటాయి. కాబట్టి మీరు ట్రేడింగ్ పరంగా ట్రేడింగ్ బౌన్సెస్ కోసం హోల్డ్ చేయండి, బౌన్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో హలో నమస్తే అండి, చెప్పండి. పొజిషన్ తీసుకున్నారా అండి? లేదండి, తీసుకుంటే ఎలా ఉంటుంది అండి? షార్ట్ సెల్లింగ్ చేసిన. ఓకే, సో గ్యాప్ ఫిలప్ చేస్తుందా అంటే చేస్తుందండి, కానీ ఎప్పుడు చేస్తుంది అన్నది మెయిన్ క్వశ్చన్. అది ఎప్పుడు ఈ రోజు వస్తుందా, ఈ సిరీస్లో వస్తుందా అన్నది మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే ఇంకా వీక్నెస్ అన్నది ఇంకా రాలేదు ఐసిఐసిఐ బ్యాంక్లో. మెయిన్ సపోర్ట్ దిగాలి అంటే 415 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తే మీరు అన్నట్టు 390 ఆ గ్యాప్ని ఫిలప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అది బ్రేక్ డౌన్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐటీసీ 275 కాల్ 3.7లో తీసుకున్నారు. ఈ అగస్ట్ సిరీస్ది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? ఐటీసీ ఎక్కడ? ఐటీసీ 275 కాల్ 3.7, యాక్సిస్ బ్యాంక్ 720 కాల్ 10 రూపీస్లో. యాక్సిస్ బ్యాంక్ కాల్ ఆప్షన్ అయితే మీకు పెద్దగా అప్ సైడ్ బౌన్స్ అనేది రాకపోవచ్చు అండి. ఓవరాల్గా నిన్న ఇంపార్టెంట్ క్రూషియల్ సపోర్ట్ 710 బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇంకా ఈరోజు 678 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మేజర్ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది యాక్సిస్ బ్యాంక్లో ఎంటర్ అయినట్టుగానే కనిపిస్తుంది. 720 అన్నది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. వీలైతే ఏదైనా బౌన్సెస్ వస్తే మీరు ఒక 1-2 డేస్లో వెయిట్ చేయండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే 708 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి, అంతకు మించి పైకి వెళ్ళకపోవచ్చు. కాబట్టి అలాంటి బౌన్సెస్ వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. ఇంకా ఐటీసీ 275 కాల్ ఆప్షన్ వస్తుందంటే ఆల్మోస్ట్ ఇది ఈ వీక్లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఆ బౌన్స్ వస్తే ఆ 275 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ జోన్ వస్తే మీరు ఆ జోన్ దగ్గర ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మేజర్ అప్ సైడ్ మూమెంట్ అయితే రాకపోవచ్చు దీంట్లో. సో ఏదైనా బౌన్స్ వచ్చినా టెక్నికల్ బౌన్స్ మాత్రమే వస్తుంది, 275 దగ్గర లిమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ మెయిల్ చేశారు, ఒక మంత్లీ 10K ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేస్తారంట సూర్యదేవ్ గారు. సో ఒక 3 ఇయర్స్ వ్యూతో క్రీవ్స్ కాటన్ ఒక 100 షేర్స్ని 125లో హోల్డ్ చేస్తున్నారు అండ్ జిందాల్ స్టీల్ ఒక 40 షేర్స్ని 152లో యావరేజ్ ప్రైస్ హోల్డ్ చేస్తున్నారు. ఇవి రెండిట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? గ్రీవ్స్ ఎక్కడ? గ్రీవ్స్ వచ్చేసి 125, జిందాల్ స్టీల్ 152. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? సార్ మెటల్ సెక్టర్ మీరు జిందాల్ స్టీల్లో ఉన్నారు కాబట్టి దాంట్లో అయితే యావరేజ్ చేయకండి, ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీరు ఒకవేళ నా మీరు అన్న ఇంతకుముందు అన్నట్టు ఎస్ఐపి మెథడ్లో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చండి. మీరు ఓవరాల్గా ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఒక 2 ఇయర్స్ మీరు అక్యుములేషన్ చేస్తూ ఉంటే మీకు ఆ టైం లోపల ఈ బిజినెస్లో ఇప్పుడు చూస్తున్న కొద్దిగా డిప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళీ గ్రోత్ పీరియడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా ఉండదు కాబట్టి అప్పటి వరకు మీరు ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో జిందాల్ స్టీల్ బాగానే ఉంటుంది, కాకపోతే
వన్ ఇయర్ టైం అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. గ్రీవ్స్ కాటన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు 175లో 125లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. దీంట్లో ఇమీడియట్ అప్ సైడ్ మూమెంటం అయితే రాకపోవచ్చు. ఇంకా కొద్ది రోజులు సైడ్ వేస్ మూమెంటంలోనే ఉండే అవకాశాలు ఉంటాయి. సో స్టాక్స్ సైడ్ వేస్ మూమెంటంలో ఉన్నప్పుడు మీకు యావరేజింగ్ చేయడానికి పెద్దగా ప్రైస్ అనేది దొరకదు. కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు కొద్ది కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ప్రభాకర్ మరో మెయిల్ చేశారు, ఇన్వెస్ట్మెంట్కి గ్రావిటా తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే పెద్ద అట్రాక్టివ్ ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. అంటే గ్రావిటాలో ఆల్మోస్ట్ 52 వీక్ లోయర్ లెవెల్స్ ఎవ్రీడే బ్రేక్డౌన్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇంకా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేజర్ లార్జ్ క్యాప్ హై బీటా స్టాక్స్లోనే సపోర్ట్స్ అనేది బ్రేక్డౌన్ అవ్వడం చూస్తున్నాం. ఎవ్రీడే ఒక్కొక్క స్టాక్ సపోర్ట్స్ని బ్రేక్డౌన్ చేస్తున్నప్పుడు వీక్నెస్ అనేది ఇంకా ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది. సో ఇదే లెవెల్లో మీరు తొందరపడి ఇన్వెస్ట్మెంట్కి దిగకుండా కొద్ది రోజులు క్యాష్లోనే ఉండండి. మార్కెట్లో ఈ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది తగ్గి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించండి. అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేయండి. మార్కెట్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ మెయిల్కి వెళ్దాం. వెంకట సత్యనారాయణ మూర్తి మెయిల్ చేశారు, ఎంఎన్ఎం గెయిల్ షార్ట్ టర్మ్కి ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చా? ఎంఎన్ఎం అండ్ గెయిల్ షార్ట్ టైం అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తానండి. సో ముఖ్యంగా ఎంఎన్ఎం విషయానికి వస్తే ఇది రీసెంట్గా 52 వీక్ లోయర్ లెవెల్ 600ని బ్రేక్డౌన్ చేసి ప్రజెంట్ 547 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆటో సెక్టర్ ముఖ్యంగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా బౌన్స్ వచ్చినా పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ 547 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 580 దగ్గరలో ఉంది. అంటే 40 పాయింట్స్ మాత్రమే అప్ సైడ్ అనేది ఉంది. అంతకు మించి వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఈ షార్ట్ టైంలో లాంగ్ పొజిషన్స్ ఇనీషియేట్ చేయడం అనేది కొద్దిగా రిస్కే, కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వివేక్ జోషి మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ గురించి అడుగుతున్నారు, ఈ ఆగస్ట్ 8 కాల్ తీసుకోవచ్చుంటారా 29,000? అట్ ద సేమ్ టైం 25th అది ఆల్రెడీ తీసుకున్నారు. జూలై 30,300 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, ఇది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చుంటారా? 30,300 పుట్ తీసుకున్నారా? యా, బ్యాంక్ నిఫ్టీ 30,300 పుట్ తీసుకున్నారు మొన్న 25th జూలైది. దాన్ని 25th జూలై అయిపోయింది. మీరు ఆగస్ట్ సిరీస్లో ఉంటే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ సిరీస్లో మీరు 29,000 కాల్ ఆప్షన్ బై చేయాలంటే అవాయిడ్ చేయండి. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంది. సో ఈరోజు ముఖ్యంగా 28,540 ఆ జోన్ దగ్గర 200 DMA ఉంది కాబట్టి కొద్దిగా సస్టైన్ అవుతుంది. కాకపోతే మళ్ళీ దాన్ని బ్రేక్డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఫాలింగ్ మార్కెట్లో కాల్ ఆప్షన్స్ అనేది పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి అవాయిడ్ చేయండి. మీ వీలైతే పుట్ ఆప్షన్ తీసుకోండి. ఓకే సూర్యదేవ్ గారికి, మనం చూస్తున్నాము ఓవరాల్గా మార్కెట్స్ వైజ్లో చూస్తే కొంత కరెక్షన్ టు డౌన్ ట్రెండ్ అనేది మార్కెట్స్ ఇంకా కొనసాగుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. అటు బ్యాంక్స్ వైజ్లో చూస్తే కొంత మార్నింగ్ బ్యాంక్స్ బెటర్గానే కనిపించినప్పటికీ ప్రస్తుతం కరెక్షన్ అనేది కూడా బ్యాంక్స్లో ఎక్కువగా చూస్తున్నాము. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో ఏదైతే డౌన్ ట్రెండ్ చూసామో కొంత బెటర్ అవ్వడం మనం చూస్తామని చెప్పొచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంతవరకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొంత బెటర్గా మూవ్ అవుతున్నాయి. సో ఈ టైంలో అటు బ్యాంక్స్లో మీరు అసలు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని సజెస్ట్ చేస్తారు? అటు బ్యాంక్ నిఫ్టీ ఈ రోజుకి ఎలా మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటారు? సార్, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లోనే కరెక్షన్ అనేది హయ్యర్ లెవెల్స్లో బిగిన్ అయింది కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మధ్య మధ్యలో చిన్న చిన్న ర్యాలీస్ అనేది వస్తుంటాయి. అది 1 or 2 డేస్కి లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్లో ఇమ్మీడియట్గా ఈ డౌన్ సైడ్ ప్రెజరే ఉండే అవకాశాలు ఉంటాయి. లాంగ్ పొజిషన్స్ ముఖ్యంగా ఇదే లెవెల్లో ఎంట్రీ తీసుకోవద్దనే చెప్తాను. ఇంకా కొద్దిగా కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయడమే బెటర్గా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ గమనించిన ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దాంట్లో తగ్గలేదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో 1 or 2 డేస్ పాజిటివ్గా ఉన్నప్పటికీ మళ్ళీ 3rd డే 4th డే నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్దేవ్ గారు. వ్యూయర్స్, ఇది బాల్టీ మార్కెట్స్ అట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. జస్ట్ స్టే విత్ అస్.
Thank you.